ఇజ్రాయెల్ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం నిరంకుశ పాలన వైపునకు తన మొదటి అడుగు వేసినట్టే అనిపిస్తుంది ఎందుకు అలా అంటున్నామంటే ఇజ్రాయెల్ దేశంలో సుప్రీంకోర్టు అధికార పరిమితిని తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నెల అంటే జూలై ఇరవై నాలుగవ తారీఖున పార్లమెంటులో ఒక చట్టాన్ని చేసింది ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి విధేయత చూపుతూ తల వంచి పనిచేయాలి అంటే ప్రభుత్వం చేసే దేనిని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదు అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గతంలో లాగా విమర్శించడానికి కానీ కాదనడానికి కానీ కొట్టివేయడానికి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు అధికారం లేదు ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఏవైనా సరే వాటిని సమర్థిస్తూనే సుప్రీంకోర్టు పనిచేయాలి మన భారతదేశంలో మనకున్నట్టు ఇజ్రాయెల్ దేశానికి రాజ్యాంగం అనేది లేదు వాళ్లకున్న ప్రజాస్వామ్యాన్ని హైబ్రిడ్ డెమోక్రసీ అంటారు అంటే వాళ్లకు ఒక పదకొండు బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ పదకొండు ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుంది అయితే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థకు నీతి నిజాయితీకి న్యాయానికి విఘాతాన్ని కలిగిస్తుంది ఇజ్రాయేల్లో రాజ్యాంగం అనేది లేకపోవడం వలన ఆ దేశం ఏర్పడినప్పటి నుండి కూడా రీజనబిలిటీ అనే దాన్ని ఒక కొలమానంగా తీసుకొని సుప్రీంకోర్టు ప్రభుత్వాలు చేసే నిర్ణయాలను విమర్శించడం కానీ త్రోసిపుచ్చడం కానీ చేసేటటువంటి పవర్స్ను కలిగి ఉండేది అయితే ఇప్పుడు బెంజమన్ నెతన్యాహు ప్రభుత్వం చేసినటువంటి చట్టం వలన ఇకపై సుప్రీంకోర్టుకు అటువంటి పవర్స్ ఏవి ఉండవు కాబట్టి ప్రభుత్వం ఇక తాను చేయాలనుకున్నది ప్రతి ఒక్కటి చేసుకుని వెళ్ళిపోతుంది అది న్యాయమైన అన్యాయమైనా వాళ్ళను ఆపగలిగే వాళ్ళంటూ ఎవరూ ఉండరు అసలు ఈ రకమైన చట్టం చేయడానికి పలు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే బెంజమిన్ నెతన్యాహ్ పైన చాలా అవినీతి ఆరోపణలున్నాయి ఎక్కడ సుప్రీంకోర్టుకు పవర్స్ ఉంటే ఈయనను అరెస్టు చేసి ఈయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తారు అన్న భయంతో ఈ రకమైన చట్టాన్ని ఆయన ఒక ప్రణాళికాబద్ధంగానే తీసుకొని రావడం జరిగింది అయితే ఈ చట్టం చేయడంలో మరొక కోణం ఏంటంటే యూధామత ఛాందస్సు వాదులు వారి మతపరమైన అల్ట్రా ఆర్థడాక్స్ వే ఆఫ్ లైఫ్ను ఇజ్రాయేల్ దేశమంతటా బలవంతంగా ప్రవేశపెట్టడానికి వాళ్లకు మార్గం క్లియర్ చేసుకోవడానికి ఈ రకమైన చట్టాలను తీసుకొస్తుంటారు అల్ట్రా ఆర్థడాక్స్ వే ఆఫ్ లైఫ్ అంటే మరీ కఠినమైన మతపరమైన నియమ నిబంధనలతో కూడినటువంటి లైఫ్ అనమాట ఉదాహరణకు దీనిని హిందూ మత ఛాందస్సుతోనూ ఇస్లామిక్ టెర్రరిస్టులు వారి దేశాలలో ఉండే ప్రజలపైన విధించే కఠినమైన మతపరమైన నియమ నిబంధనలతోనూ ఈ వే ఆఫ్ లైఫ్ను మనం పోల్చవచ్చు ఇజ్రాయెల్లో ఉన్న ఈ రకమైన పరిస్థితులను ప్రస్తుతం నార్త్ ఈస్ట్ ఇండియాలో మణిపూర్ ప్రాంతంలో ఉన్న పరిస్థితులతో పోల్చవచ్చు ఎలా అంటే మణిపూర్లో మెజారిటీ వర్గమైన మైత్రీలు ప్రభుత్వంతో ఏకమై మైనారిటీ వర్గమైన కుకీల పైన చేస్తున్న దాడుల లాగానే ఇజ్రాయెల్ దేశంలో మెజారిటీలుగా ఉన్నటువంటి యూదులలో మత ఛాందసవాదులైనటువంటి యూదులు ప్రభుత్వంతో ఏకమై మైనారిటీలుగా ఉన్నటువంటి పాలస్తీనా వారిపైన దాడులు చేయడానికి వారి ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ఈ రకమైన చట్టాలు సహకరిస్తాయి మణిపూర్లో ప్రస్తుతం కుకీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతోటే ఈ మైత్రీలు వారికి కూడా ఎస్టీ స్టేటస్ను కోరుకుంటూ వారు కోరుకున్నట్టుగానే జరగవలసిన రీతిలో సరైనటువంటి విచారణ జరగకుండానే మణిపూర్ హైకోర్టు నుండి ఎస్టీ స్టేటస్ను తెచ్చుకొని నేడు కుకీలు నివసిస్తున్న ప్రాంతాల నుండి వారిని సమూలంగా తుడిచివేయడానికి తోలివేయడానికి దాడులను చేస్తున్నారు ఇజ్రాయెల్ చరిత్రలో ఈ చట్టం ఆమోదం పొందినటువంటి ఈ రోజును అంటే ఈ జులై ఇరవై నాలుగవ తారీఖును ఒక డార్క్ డేగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రకమైన చట్టం వలన ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారి అన్యాయాలను అక్రమాలను న్యాయ వ్యవస్థ సహాయంతో చేసుకుంటూ వెళ్ళిపోతారు అయితే విషయం ఏంటంటే ఈ రకమైన చట్టాన్ని ఇజ్రాయెల్లో కేవలం ఇరవై ఐదు పర్సెంట్ మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు మిలిటరీలో పనిచేసే చాలా మంది ఆఫీసర్లు సైనికులు వారి నిరసనను కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వారి విధుల నుండి విరమణ తీసుకుంటున్నారు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వేవేల సంఖ్యలో తమ నిరసనలు తెలియజేస్తూ రోడ్లపైకి వచ్చారు అమెరికా ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి చట్టాన్ని వ్యతిరేకించింది ఇజ్రాయెల్ దేశంలో ఏ రకంగా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారో చాలా సందర్భాలలో భారతదేశంలో కూడా హిందూ మత చాందసవాదులు వాదులు చాలా వరకు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వారి అజెండాను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు ఈ విధంగానే ప్రపంచమంతటా చాలా దేశాలలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మనం తెలుసుకోవాలి మత చాందస వాదాన్ని మత చాందస వాదులను అన్ని రకాలుగా మనం ఖండించాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను పరిచర్య చేసిన దినాలలో మత చాందసవాదులైన పరిస్థితులను సర్దూకయలను అనేక రీతులుగా ఖండిస్తూ వచ్చాడు వారు ఎంత కఠినులంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలన్నారు అనేక సంవత్సరాలుగా అనారోగ్యంతో పడి వారిని విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు అన్నారు విశ్రాంతి దినాన ఆకలైతే పొలవులోని కంకులకు ఉండే గింజలను కూడా గిల్లుకుని తినకూడదన్నారు చిట్ట చివరకు ఈ మత చాందసవాదులే యేసుక్రీస్తు ప్రభువారిని సులువు వేశారు ఈ పరిస్థయులు సద్దుకయులు అనేటటువంటి ఈ మత చాందకు ప్రస్తుతం మణిపూర్లో మనుషులను అత్యంత కిరాతకంగా చంపుచున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి తేడా ఉందా కాబట్టి ప్రేమని మిత్రులారా మానవాళి ఉనికికే ప్రమాదమైనటువంటి ఈ మత చాందస వాదులను మనం అన్ని రీతులుగా ఖండించాలి వారెవరైనా కావచ్చు వారు క్రైస్తవులైనా కావచ్చు యూదులైనా కావచ్చు హిందువులైనా కావచ్చు ముస్లింలైనా కావచ్చు మరే మతస్థులైనా కావచ్చు వారిని అన్ని రీతులుగా మనం ఖండించి మనిషిని మనిషిగా ప్రేమించాలి యేసయ్య ప్రేమను మనం మానవాళికి తెలియజేయాలి ఏసయ్య తన రాజ్యాన్ని త్వరగా స్థాపించాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం ఆమెన్